Guys, back to my channel. I am Pranav Aditya. So, ee roju memu video Telugu lo diyabothunnam. Every time English lo isthunnam ga. Andukani so Telugu lo diyabothunnam and every andaru like cheyandi, share cheyandi and subscribe cheyandi. Endukante ippudu first time Telugu lo diyabothunnam andukane like aina cheyandi please and subscribe cheskondi. అండ్ నువ్వు మీరు మళ్ళా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇప్పుడు మీ వీడియో మీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్కైనా నచ్చేస్తుందో వాళ్ళైనా లైక్ కొట్టచ్చు. సో ఒకవేళ మీకు కానీ మా ఛానల్ నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ఆల్ ప్రెస్ చేస్తే మీకు మా ఛానల్లో అన్ని వీడియోస్ వస్తాయి. సో ఈరోజైతే మేము ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే చేయబోతున్నాం. ఇది గేమ్ ప్లే కాదు, ఇట్స్ జస్ట్ ప్రాంక్ టైప్. అంటే ఫస్ట్ క్లాష్ స్క్వాడ్ మీద, సో ఫస్ట్ కోస్ 3 రౌండ్స్ వరకు మేము ఆఫ్లైన్ ప్లేయర్స్ లాగానే ఉంటాం. తర్వాత 4th రౌండ్ మేము ఆడబోతాం, సారీ ఆడతాం, అండ్ చూద్దాం గెలిస్తే గెలుస్తాం లేకపోతే ఓడిపోతాం. సో నేనైతే మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తున్నా. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ కనిపిస్తుందా రాజిస్టర్. సో ఇతనికి ఇన్వైట్ చేద్దాం. అండ్ ఐ వన్ మడ్, సో వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. సో ఇద్దరు వచ్చారు గైస్. అండ్ ఇక్కడైతే నా సౌండ్ రీసౌండ్ లాగా వస్తుంది, ఎందుకంటే మా ఐ వన్ మడ్ అనేటైనా నా పక్కనే వచ్చిండు. సో మేమైతే స్టార్ట్ చేస్తున్నాం. సో ఈయన మాకు ఎవరో తెలియదు, సో సడన్గా ఎవరో వచ్చారు. సో సో ఇతన్ని వాయిస్ మనం ఆఫ్ చేసేద్దాం, ఎందుకంటే ఆయన మన యూట్యూబ్ ఛానల్లో ఎవరో తెలియదు, సో కొత్త ఆయన కాబట్టి ఏవాడు. సో ఫస్ట్ అయితే మనది బంద్ చేసేసుకొని అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. సో మ్యాచ్కి వెళ్ళిన తర్వాత మా ఇద్దరు ఫ్రెండ్స్ మైక్ ఆన్ చేసేసుకుంటా మా అండ్ ఎవరో కొత్త ఆయనది వదిలేస్తా. సో మ్యాచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇదైతే ప్రాంక్, ఈ ప్రాంక్లో సక్సెస్ కాదో. సో నేనైతే ఏం గన్ తీసుకోను గైస్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఆల్ మీదకి వెళ్ళి తీసేసి వేరే కొత్త ఆయన పేరు మీద పెట్టేశా. సో మా ఫ్రెండ్ ఏమో తెలియకుండా ప్రాంక్ ఆడట్లేదు, సో అతనికేమో తెలియదు. సో మళ్ళీ అతను వచ్చాడు గైస్. సో మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉంటాడంట. సో మేమైతే ఎమోట్ చేస్తున్నాం. సో ఎనిమీస్ మన దగ్గరకు వచ్చేవరకు మనం ఎమోట్ సేమ్ చేయకూడదు. సో ఎందుకంటే సో ఎనిమీస్కి తెలిసిపోతుంది మనం ఆఫ్లైన్ కాదు ఆన్లైన్లో ఉన్నామని. సో ఎనిమిస్ వచ్చేసారు, మేమైతే ఇలానే ఉంటాం. సో ఫస్ట్ మ్యాచ్ డిఫీట్ అయిపోయాం. సో సెకండ్ మ్యాచ్ ఏమో, సో సో మనమైతే ఫస్ట్ మ్యాచ్ డిఫీట్ అయిపోయాం, సెకండ్ మ్యాచ్ అయితే గ్రనేడ్స్తో. సో నేనైతే మర్చిపోయి గన్ తీసేసుకున్నా. సో ఒక గ్రనేడ్, ఇంకో గ్రనేడ్, సో 2 గ్రనేడ్స్ తీసేసుకోవాలి గైస్. ఫ్రెండ్స్ రాజ్స్టార్ అండ్ ఐవన్ మాట్ ఇద్దరు గ్రనేడ్స్ తీసుకోండి. సో నేనైతే త్రో చేస్తున్నా. సో మన గ్రనేడ్ దగ్గరికి అయితే వెళ్ళి నిలబడిపోదాం. సో మనమైతే నాకైపోయాం, కిల్ కూడా అయిపోయాం, మన ఫ్రెండ్ కూడా నాకైపోయాడు. సో తినకి తెలియకుండా తిను రివైవ్ ఇస్తుంది. సో దీనికి నేను చీట్ చేస్తున్నా.
సో ఫ్రెండ్స్ మీరు ఎలాగో రివైవ్ అయ్యారు కదా, సో షింక్లోకి వెళ్ళి నిలవడండి. సో ఆల్రెడీ ఎనిమి కూడా షూట్ చేసేసాడు, సో మనకేం తెలియదు, సో వాడికి ఏం తెలియదు కదా ఎనిమిస్కి. సో థర్డ్ రౌండ్ అయితే ఉంది. సో దీంట్లో మనం గన్స్ ఏం తీసుకోకుండా జస్ట్ అటాక్ వెళ్ళి నూప్స్ లాగా ఆడదాం. సో రాష్టర్ అండ్ ఐవెన్ మాడ్ గన్స్ G18 సో మేమైతే ఎమోట్ చూస్తున్నాం. సో మా MP5 ఇక్కడ వదిలేస్తున్నా, గన్స్ ఏమొద్దు. సో తినకి ఏం తెలియదు, సో అందుకనే మొత్తం వీడియోని స్పాయిల్ చేసేటట్టే ఉంది. ఏం లేదు గాయ్స్, సో జస్ట్ నూబ్ లాగానే ఆడతాం. సో వాడు కాల్చుతున్నా కానీ, సో మేమైతే నాక్ అయిపోయాం, సో మా ఫ్రెండ్ కూడా నాక్ అయ్యాడు. సో చెక్ చేద్దాం అయ్యాడు నాక్ అవుతాడో లేదో. సో మేమందరం డిఫీట్ కావాలని చూస్తున్నాం, సో డిఫీట్ అయిపోయాం థర్డ్ రౌండ్ నుంచి. సో థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ నుంచి వాళ్ళు అంటే ఈ ఫోర్త్ రౌండ్ నుంచి మేము మంచిగా ఆడతాం అండ్ గ్లో బాల్స్ అన్నీ తీసుకోవాలి, ఎందుకంటే మ్యాక్సిమం విన్ కానీ ట్రై చేస్తాం గాయ్. ఆల్రెడీ వాళ్ళు 3 రౌండ్స్ లీడ్లో ఉన్నారు, అందుకనే మేబీ గెలిస్తే గెలవచ్చు లేకపోతే తెలియదు. సో వాళ్ళకి తెలియదు కదా, సో మేము నూబ్స్ అనే వాళ్ళు అనుకున్నారు. సో ఎప్పుడు చేద్దాం పోస్ట్ లాగా ఆడదాం. సో ఆమె కొత్త, ఆమెది మైక్ ఆఫ్ చేశాం కాబట్టి వాళ్ళ సౌండ్ మనకేం వినిపించడం లేదు. సో డ్యామేజ్ చేసేసారు గైస్. ఐవెన్ మర్డ్ నా డెత్ అయిపోయాడు. సో నేను కూడా నాక్ అయిపోయాను, చెక్ చేద్దాం. నా ఫ్రెండ్ రాజిస్టర్ ఇంకా బతికే ఉన్నాడు, సో చెక్ చేద్దాం. మేబీ గెలిస్తే 1 పాయింట్ అయినా రావాలి, సో అప్పుడు మేము సెకండ్ రౌండ్ అంటే మా తరపు నుంచి సెకండ్ విక్టరీ రౌండ్ కూడా ఆడగలుగుతాం. సో మా ఫ్రెండ్ ఒక హెడ్ షాట్ కొట్టాడు, సో ఒక కిల్ కూడా వాడు చేసేసుకున్నాడు. సో వాడి దగ్గర ఒక మినీ గ్లో వాల్, ఫ్రీ ఫైర్ వరల్డ్ కప్ 2019. సో చూస్తున్నా కానీ మన ఫ్రెండ్ అయితే గ్రనేడ్స్ వేసేసాడు. ఓ మనమైతే విక్టరీ చేసేసాం. సో సెకండ్ రౌండ్ మన తరపు నుంచి ఇప్పుడు, సో ఇది రౌండ్ 5. సో మళ్ళీ గ్లో వాల్స్ తీసుకోవాలి, గ్లో వాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఎవరో వెస్ట్ వదిలేశారు, ఓకే రాష్టర్. సో మళ్ళీ మనం మళ్ళీ ప్రో లాగానే ఆడాలి. చూస్తున్నాం ఎమ్ని సోవర్ కనిపించడం లేదు, లెట్స్ వెయిట్ అండ్ సీ, కనిపిస్తే కనిపించచ్చు. సో అక్కడ ఒకటి పరిగెడుతున్నట్టు ఇచ్చినట్టుంది. సో అక్కడ ఒక కెల్లీ క్యారెక్టర్ బయటకు వచ్చింది, సో నాకు చాలా డ్యామేజ్ చేసేసింది గైస్. సో డీజేలోకి హెల్త్ వేసుకుంటున్నా. సో ఒక నాక్ పోదండి, వాడి దగ్గరికి వెళ్ళి మొత్తం డ్యామేజ్ మొత్తం కిల్ చేసేద్దాం. సో మనకైతే మళ్ళీ ఒక విక్టరీ. సో ట్రై చేస్తున్నాం గైస్ గెలవాలని. సో
మళ్ళీ గ్లోవల్స్ తీసుకుందాం, గ్రెనేడ్స్, మష్రూమ్. గెలవాలనే మాకుంది, ఎందుకంటే మేము కూడా మీకోసమే ఆడుతున్నాం మీకు చూపించడానికి. సో ఇది కూడా ప్రాంక్. సో అవతల ఎనిమీస్కి తెలియదు మేము ఇది ప్రాంక్ చేస్తున్నామని, అండ్ మా ఫ్రెండ్కి కూడా తెలియదు. అంటే ఫ్రెండ్ అంటే ఆ ఫోర్త్ ప్లేయర్, కొత్త ప్లేయర్. సో ఎంకిల్ కెల్ వచ్చేసాడు గైస్, అయితే గ్లో వాలేసేసా. సో నేను కూడా, నాకైతే వాళ్ళు ప్లాన్ చేసి అటాక్ చేశారు, మేము కాకపోయినా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో అడుగుదాం, రివైవ్ ఫాస్టర్. ఓ వాళ్ళైతే మా అందరిని కిల్ చేసేసారు గాయ్. సో వాళ్ళైతే బూయా కొట్టారు, మేము డిఫిట్ అయిపోయాం. అండ్ ఈ ప్రాంక్ అయితే విన్నింగ్ దగ్గర అంత సక్సెస్ కాలేదు, కానీ ఫస్ట్ 3 రౌండ్స్ అయితే సక్సెస్ అయింది. అండ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మా ఛానల్ నుంచి చాలా వీడియోస్ మీకు వస్తాయి. అండ్ మీకు కానీ ఈ గేమ్ నచ్చితే ఇన్స్టాల్ చేసుకోండి, సో దట్ మీకు. సో కిక్ అవుట్ చేసేద్దాం. సో మీకు కానీ ఈ గేమ్ నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి, అండ్ కింద డిస్క్రిప్షన్లో మా ఐడీస్ ఇస్తాం. మా గేమ్ ప్లే మా ఇవన్నీ నచ్చితే మాకు రిక్వెస్ట్ కూడా సెండ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, టేక్ కేర్, బాయ్ బాయ్.